जय श्री राम। ఈరోజు మనము సాయి సచ్చరిత్రలో సాయి సంస్థాన వాళ్ళు ముద్రించిన సాయి సచ్చరిత్రలో సత్య సత్యాల గురించి ఇదివరలో కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాము। ఈరోజు ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందామి। అదేంటంటే బాబావార్ పేజ్ నంబర్ 184 లో ఏమంటారంటే సమస్త చేతనా చేతనములందు సమస్త చేతనా చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా ఇన సాక్ష్యమిస్తున్నాడు। ఎవరు ఆథర్ హేమత్ పంత్ గారు రాసిన ఆయన ఉచితం కదా। ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరు గారు ఇది కూడా తప్పు। చాలా చోట్ల అందర్ని నోటికి వచ్చినట్టు తిట్టాడు, చాలా చోట్ల ఉండవని అది వేరే విషయం, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము। సమస్త జీవులలో వారు నారాయణుని కాంచెడివారు ఏమంట, సమస్త జీవులలో వారు నారాయణుని కాంచెడివారు అంటే ఆయన నారాయణుడు కాదు అని ఈ వాక్యం వల్ల తెలిసిపోతుంది। నేను భగవంతుడను అని వారెన్నడను అనలేదు, ఇది కరెక్ట్ అని స్టేట్మెంట్. ఆయన ఎప్పుడు కూడా నేను భగవంతుడు అని ఎప్పుడు చెప్పలేదు। భగవంతుని విదే సేవకుడను అని వారు చెప్పేవారు, భగవంతుని యొక్క విదే సేవకుడను అని చెప్పేవారు। భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు, ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని చెబుతుండేవారు। ఆ విధంగా ఈ వాక్యాలు నిజమే, సత్యమే, ఎందుకంటే ఆయన భగవంతుడు అని చెప్పేసి చెప్పలేదు అంటున్నాడు। దానికి సపోర్టింగ్ వాక్యాలు కూడా చాలా ఉన్నాయి ఈ సాయి సచరిత్రలో। పేజ్ నెంబర్ 35లో వారెల్లప్పుడూ అల్లా మాలిక్, అల్లాయే నా యజమాని అని చెప్పేవారు। అదేవిధంగా పేజ్ నెంబర్ 33, పేజ్ నెంబర్ 93, పేజ్ నెంబర్ 124, పేజ్ నెంబర్ 157, పేజ్ నెంబర్ 175, పేజ్ నెంబర్ 233, పేజ్ నెంబర్ ఈ విధంగా అనేక చోట్ల అల్లా సర్వాధికారి, అల్లా నా యజమాని చెప్తూ వచ్చాడు, అల్లా మాలిక్ అని చెప్తూ వచ్చాడు। పేజ్ నెంబర్ 66లో వారి నోట అల్లా మాలిక్ అన్నమాట నాట్యమాడుచుండేది, నిరంతరము అల్లా నామ జపం చేసేవాడు। పేజ్ నెంబర్ 74లో అల్లా మియా కటాక్షం లేనిది ఈ మసీదులో పాదము పెట్టగలవారెవరు అని బాబాగారు చెప్పారు। పేజ్ నెంబర్ 157లో అల్లా మాలిక్, అల్లాయే సర్వాధికారి, ఇతరులు ఎవ్వరు మనలను కాపాడువారు కారు, ఈ వాక్యాన్ని బట్టి అల్లాయే సర్వాధికారి, మీ దేవతలు మీరు పూజించే దేవతలు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు। కాబట్టి ఈ వాక్యం బట్టి ఆయన భగవంతుడు కాదు అని క్లియర్గా మనకు సాక్ష్యం ఇస్తున్నారన్నమాట। తర్వాత పేజ్ నంబర్ 277, ఇందులో ఏమంటున్నారంటే ఇది శ్యామ మరదలు అనే శీర్షికలో ఏం చెప్తున్నారంటే కర్మ యొక్క మార్గం విచిత్రమైనది, ఎవరు బాబావారు చెప్తున్నారు కర్మ యొక్క మార్గం విచిత్రమైనది, నేనేమి చేయకున్నాను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఇంచెదరు, నేనేమి చేయకోకున్నా కూడా నన్నే కారణభూతునిగా నేనే ఎంత చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు। అదే బాబావారు దేవుడు అన్నీ నాకు బాబా చేశాడు అది చేసి ఇప్పుడు చెప్తుంటారు భక్తులు, అన్నీ ఆయన యొక్క మహిమలు చూపించాడు ఆయన అని చెప్పేసి పొగుడుతుంటారు కదా, దానికి బాబావారు కూడా చెప్తూ ఉన్నారు కర్మ యొక్క మార్గం చిత్రమైనది, నేనేమి చేయకున్నాను నన్నే సర్వమునకు కారణభూతిని గణించేదరు, నేనే చేశానని చెప్పి అనుకుంటారు, అది నేను కాదు చేసేది, అది అదృష్టం బట్టి వచ్చును, అది అదృష్టం బట్టి వస్తుందంట, నేను సాక్షిభూతులను మాత్రమే, మీ అదృష్టము మీ కర్మ ఉంటే మీకు బాగా జరగదు, మీకు అదృష్టం ఉంటే బాగా జరుగుతుంది అని చెప్తాడు, నేను సాక్షిభూతులను, నేను ఒక నిమిత్త మాత్రమేనని చెప్తున్నమాట, చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే, చేసేవాడంతా దేవుడే, వారు మిక్కిలి దయాద్రి హృదయులు, నేను భగవంతుడు కాదు ప్రభువును కాదు, ఇంకా ఏం చెప్తున్నాడు నేను భగవంతుడు కాదు అంటే వారు మిక్కిలి దయాద్రి హృదయులు అంటే దేవుని గురించి చెప్తున్నాడు బాబావారు, దేవుడు సర్వాధికారి ఆయన మిక్కిలి దయాద్రి హృదయుడు, నేను భగవంతుడు కాను, బాబావారు స్టేట్మెంట్ ఇది, నేను భగవంతుడు కాను అలాగే ప్రభువును కాను, వారి నేను వారి నమ్మకమైన బంటును, క్లియర్గా ఈ సాయి సచరితలో సాయిబాబా వారు దేవుడు కాదు అని చెప్పేసేసి ఆయన యొక్క మాటల ద్వారానే మనకు
తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా హేమంత్ పంత్ గారు కూడా సత్యం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు నేను భగవంతుడిని ఎప్పుడు చెప్పలేదని చెప్పేసి ఆయన కూడా సత్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ హేమంత్ పంత్ గారు ఆయన సమకాలికుడు కాబట్టి ఆయన చెప్పేది కూడా మనం నమ్మాలి. తర్వాత దీనికి విరుద్ధమైన వాక్యాలు మళ్ళీ పేజీ నంబర్ 29 పేజీ నంబర్ 29లో చూడండి. బాబా యొక్క అమృత తుల్యముకు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. బసలకు అంటే ఇళ్లకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. ఏమని చెప్పాడు ఇప్పుడు వినండి. మీరెక్కడ నున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నావురా నాకు తెలుస్తుంది. నేను అందరి హృదయములు పాలించువాడను, అందరి హృదయంలో నివసించువాడును. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. విన్నారా, ప్రపంచం చరాచర జీవకోటిలో ఆవరించి ఉన్నాడంట. ప్రతి ప్రాణిలో ఆయనే ఉండాలన్నమాట. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే, ఈ సృష్టినంతా నడిపించేవాడు నేనే అని చెప్తున్నాడు. నేనే జగన్మాతను, జగన్మాతను నేనే, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, ఇంద్రియాలకు నడిపించేవాడు నేనే, సృష్టి స్థిత లయ కారకుడు నేనే, సృష్టికర్త నేనే చెప్తున్నాను. ఇంకా ఇంకేం చెప్తాడు, సృష్టికర్త కూడా ఆయనే అంట. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. ఈ విధంగా చెప్తూ వస్తున్నామాట. ఈయన సర్వాధికారి, సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో కూడా ఆయన ఆవరించి ఉన్నాడంట. మరి మేకల్లో ఉండడేమో, మేకలు కోసుకొని ఉంటాడు అది వేరే విషయము, మేకల్లో ఉండడేమో, మరి ప్రతి ప్రాణిలో ఉంటాడంట. ఆ విధంగా క్లియర్గా ఆయన యొక్క నోటితోని ఈ అమృత వాక్యాల తుల్యమగ వాక్యాలు పలికాడు. మరి ఇంతకుముందు ఏం చెప్పాడండి, నేను భగవంతుడు కాదు, నేను నాకు ప్రభు అల్లా అని చెప్పినాడు. ఇక్కడ చూస్తే ఈ విధంగా చెప్తూ వస్తున్నామాట. తర్వాత పేజీ నెంబర్ 83లో కూడా నేను జగత్తు కారణం నేను అని ఇదే వాక్యాలు పలికాడు అనమాట. ఈ విధంగా తర్వాత పేజీ నెంబర్ 102లో నేను సర్వంతర్యామిని అని చెప్పాడు. ఇట్లా వివిధ రూపాలైన మాటలు, ఇది కట్టుకథలు అనుకోవాలా లేకుంటే ఇది నిజం అనుకోవాలా, ఒక్కసారి మీరు చదివే వాళ్ళు ఆలోచించేయండి. ఇక్కడేమో క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అనేక పేజీల్లో నేను దేవుడిని కాదు, అల్లాను పూజించేవాడిని, అల్లా మాలికు అంతా ఆయనే చూసుకుంటాడు, నాది ఏమి లేదు, నేను నిమిత్త మాత్రుడను, సాక్షిపుత్రుడని చెప్తూ వచ్చాడు. మరి పేజీ నెంబర్ 29లోనేమో నేను సృష్టిస్థితి లయకారకుడను, తర్వాత అందరి హృదయాలను నివసించేవాడను, తర్వాత ఇంద్రియాలకు చాలకుడును నేనే, చరాచర జీవకోటిలో ఆవరించి ఉన్నాను. ఏమిటిది మరి, ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇలా ఇస్తాడు. ఈ రాసింది ఒకటే ఆథరు. ఒకవేళ బైబిల్ లాంటి బుక్ అంటే 40 మంది అనేక కాలాల్లో రాశారు కాబట్టి అందులో పురపక్షాలు ఉండొచ్చు. ఒకరొకటి రాస్తే ఇంకొకటి రాసడానికి ఆస్కారం ఉంది, దాంట్లో కాంట్రవర్సీస్ ఉండొచ్చు. ఇక్కడ హేమంత్ పంత్ గారు ఒక్కరే రాశారు, ఒక్కరే రాసిన దాంట్లో ఇన్ని తారతమ్యాలు ఎందుకుంటాయి మరి. ఇది కట్టుకథలు అనుకోవాలా నిజం అనుకోవాలా, రెండు కరెక్ట్ అయ్యేదానికి లేదు. ఇలా నేను భగవంతుడు కాదని చెప్తున్నాడు, చాలా పేజీల్లో అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని చెప్పాడు. మరి ఇక్కడ సృష్టి స్థితి లయ కారకుడు నేను అంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసము, ఒకసారి ఆలోచన చేయండి. భావభక్తులు ఒకసారి ఆలోచన చేయండి. అందరూ చదువురలే, చదువు రాని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ సాయి సత్యం చదువుతూ ఉంటారు. కొంతమంది చదువుని వాళ్ళంటే ఏదో నాకు అదే ఆ రోగం బాగైంది, ఏ రోగం బాగైంది, నేను అనుకుని జరిగింది అని పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ చాలామంది దీంట్లో చదువులే ఉంటారు, సాయిని పూజించే వాళ్ళు చదువులే ఉంటారు. వీళ్ళకి ఈ వాక్యాలు కనపడవా మరి. ఇక్కడేమో నేను భగవంతుడు కాదు అని అనేక పేజీల్లో చెప్పాడు. దాదాపు ఒక 20 పేజీలు నేను భగవంతుడు కాదు, అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మియా నా యొక్క యజమాని అని చెప్పినాడు. మరి ఇక్కడ పేజీ నెంబర్ 29లో పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చాడు. 29లో బాబా యొక్క అమృతుల పలుకులని చెప్పేసి ఆయన నోటి నుంచి కూడా నేను సర్వాంతర్యామి, సర్వప్రాణంలో ఉంటాను, సర్వానికి నేనే కారణము, సృష్టి స్థితి లయకారకుడు అంట. మన హిందూ గ్రంథాల్లో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చేసే పనినైనా సృష్టి స్థితి లయ విష్ణువు, తర్వాత ఈశ్వరుడు బ్రహ్మ ముగ్గురు చేసే పని
ఈయన ఏం చేస్తాడంట, సృష్టిస్థితి లయకారకుడు. వేదాల్లో ఉపనిషత్తులు చెప్తారు కదా, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మం అన్నిటికీ మూలకారణం అంటాం కదా, ఆ విధంగా ఈయన అన్నిటికీ ఈయన మూలకారణం చెప్తున్నాడు. మరి ఇవి నమ్మాలా, ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ నమ్మాలా, ఈ స్టేట్ నమ్మాలా, ఒకసారి చాలా డీప్గా ఆలోచించండి సాయి భక్తులు. ఎందుకంటే ఇది సాయిని విమర్శించాలని కాదు, ఈ సత్యాసత్యాలను తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాషాండ మతాలకి హిందువులు ముడి పదార్థం అన్నమాట. ప్రతి చోట మన వాళ్ళే మూర్ఖంగా ఫాలో అవుతారు. ముస్లిం దాంట్లో ఉండేది మన వాళ్ళే పోయిన వాళ్ళు, క్రిస్టియానిటీలో ఉండేది హిందువులే, సాయిబాబా భక్తులు కూడా హిందువులే. ప్రతి ఒక్క ఈ ఇటువంటి మతాలకి హిందువులు ముడి పదార్థం అయిపోతున్నారు. కాబట్టి ఒకసారి బాగా ఆలోచించండి సాయి భక్తులు, ఏదో సాయిని విమర్శించాలని కాదు, మీరు చదవండి ఇవి కరెక్టా కాదని చెప్పేసి. ఈ పేజీల్లో నంబర్లు కూడా చెప్పాను, ఆ ప్రకారము మీరు చూడండి, చూసి సత్యాసత్యం ఏమిటో విచారించండి, కొద్దిగా తెలుసుకోండి. జై శ్రీరామ్.